ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. శైలజ రెడ్డి అల్లుడు రేపు రిలీజ్ అవ్వబోతుంది మొత్తం వరల్డ్ వైడ్. ఇప్పుడే యాక్చువల్గా బుకింగ్స్ అవి చూస్తే చాలా ఫాస్ట్గా పండగ రోజు కూడా మార్నింగ్ షోలు అన్నీ ఫుల్స్తో చాలా మంచి ఓపెనింగ్ తీసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. కాపీ కూడా చెక్ చేసాం, చాలా బాగా వచ్చింది. ఒక మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ అత్త అల్లుళ్ళ లాంటి సినిమా కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ కంప్లీట్లీ. ఒక ఇది ఏంటంటే కొంచెం సెటిల్డ్గా ఉండే క్యూట్ సినిమా, దట్ నా కైండ్ ఆఫ్ ఫన్ ఉంటూ మెయిన్ ఈ సినిమాకి ఏంటంటే ఎమోషను అది కొంచెం ఎక్కువగా పెట్టుకుని చేసిన సినిమా అనమాట. అంటే నా సినిమాలు ఎప్పుడు కూడా ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ మీద చేస్తూ కథ పరంగా కొంచెం తక్కువగా చేసి మెయిన్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతుంటాను. ఈ సినిమా అలా కాకుండా కొంచెం కథగా కూడా వర్క్ చేసి చేసిన సినిమా. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది. అలాగే వెన్నెల కిషోరు, పృథ్వీ చేసిన కామెడీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. అలాగే అను చాలా బాగా చేసింది. ఒక ఈగో రమ్యకృష్ణ గారి డాటర్ కింద, ఒక ఈగో పర్సన్ కింద చాలా బాగా చేసింది. ఇప్పటికే గోపి సుందర్ చేసిన మ్యూజిక్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు, అంటే శైలజ రెడ్డి అల్లుడు సాంగ్ కానీ ప్రతి సాంగ్ ఆడియన్స్లో నాంతుంది. మేబీ మ్యూజిక్ అంత రీచ్ అవ్వబట్టి, ట్రైలర్స్ అన్నీ నచ్చబట్టి ఆడియన్స్లో యూత్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు కూడా రేపు ఈ సినిమా చూడాలి అనేది బాగా అనుకుంటున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా లేడీస్కి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లేడీస్ బేస్ అయిన కథ ఇది. అంటే అమ్మ కూతుళ్ళ మధ్యన ఒక ప్రేమించిన కుర్రోడు నలిగిపోయే దీనికి అది చేతూ బాగా సూట్ అయ్యి బాగా చేశారనిపించింది. ఈ సినిమాని రేపు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో మీ అందరి ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీరందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని విష్ చేస్తారని, మంచి ఎనర్జీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి, అంటే ఒక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలన్న ప్రేమ ఉన్నా సరే వాళ్ళ మధ్యన ఈగో డామినేట్ చేసి మధ్యలో ఒక మేనేజర్ని పెట్టుకుని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి, ఒక మాణిక్యం అనే పృథ్వీ లాంటి మేనేజర్ని పెట్టుకుని మాట్లాడుకునే సీన్సు అవన్నీ యాక్చువల్గా నా కైండ్ ఆఫ్ ఫన్తో పాటు ఒక మంచి ఎమోషన్ బార్ రన్ అయిందని అనుకుంటున్నాను అన్నమాట. అంటే ఇది యాక్చువల్లీ నేను అదే, అంటే శైలజ రెడ్డి అల్లుడు అనే టైటిల్ వల్ల ఏమవుతుందంటే ఇది అత్త అల్లుడు సినిమా అనుకుంటున్నారు, అది కాదు. ఒక నార్మల్ వ్యక్తి ఫైనల్గా అల్లుడు ఎలా అయ్యాడు, శైలజ రెడ్డి అనే ఆవిడకి అల్లుడు ఎలా అయ్యాడు అనేదే కథ ఇది. అందువల్ల ఈ ఏ అల్లుడు అలా ఇరుక్కోడని అనుకుంటున్నాను నేను. అంటే ఏ సినిమాకి ఆ సినిమానేనండి, ఎందుకనంటే ఆ సినిమా కథకి, అంటే మనం బాహుబలి ఆటలతో మనం పోల్చుకోలేము, మనం ఎక్కడ ఉంటాం. మెయిన్ నా సినిమా కథకి, నేను తీసుకునే సబ్జెక్టుకి రమ్యకృష్ణ గారి పాత్ర ఎలా బాగుంటుందో నా రేంజ్లో డోస్ ఎక్కువ పెట్టుకుని చేసిన సినిమా అన్నమాట ఇది. అందువల్ల ఆవిడ కూడా ఏంటంటే ఒక్కో సబ్జెక్టు ఒక్కోలాగా, ఒక్కో సినిమాకి ఒక్కోలా ఉంటుంది. అందుకని ఈ సినిమా కొంచెం, అంటే రమ్యకృష్ణ గారు చేసిన క్యారెక్టర్స్లో ఇది ఒక డిఫరెంట్గా ఒక చిన్న స్టైలిష్గా ఉంటుందని నా ఫీలింగ్. అండ్ నేను ఇందాక నుంచి చెప్పేది అది, అత్తగా చూశారు కానీ అత్త అని మనం అంటున్నాం కానీ ఫైనల్గా అత్తలా అయింది అంతేగాని సినిమాలో అత్త అల్లుళ్ళ మధ్యన డిస్కషన్ అది ఉండదు అసలు ఎక్కడ. అది క్లారిటీ ఇద్దామని. అంటే చైతు గారి నా డామినేషన్ అసలు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ని ఆయన మీద రుద్దడానికి ట్రై చేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ అవ్వదు.
అంటే కొంతమంది హీరోలకి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అయిపోద్ది, అంటే నానికి కానీ అట్లా. కొంచెం చేతు గారిని ఏంటంటే సెటిల్డ్గా చూపించాలి. ఆయన చేసిన సినిమాల్లో మీద కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది ఇది, అంతేగాని నా అంత డోస్ ఉండదు, నా దాని మీద తక్కువ ఉంటుంది. నేను రెగ్యులర్గా నేను ఇచ్చే ఒక హీరోకి ఒక స్ప్రింగ్ లాగా కొంచెం హడావిడిగా హడావిడిగా కొన్ని కొన్ని సీన్లు ఫన్ చేయడానికి వేస్తూ ఉంటా. ఆ కైండ్ ఆఫ్ అలా ఉండదు, సెటిల్డ్గా వెళ్తుంది నీట్గా. ఫస్ట్ హాఫ్ నీట్గా సెటిల్డ్గా ఆయన చూసి ఆయన చేసే సినిమాలు ఏమై చేసేవే అవి ఎలా ఉన్నాయో అలాంటి ఒక లవ్ స్టోరీ ఉంటూ, సెకండ్ హాఫ్ తను విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఫన్ను ఆయన టోన్లోనే ఉంటుంది. అంటే అందుకనే నా టోన్ కంటే తక్కువ, ఆయన టోన్ కంటే ఎక్కువ, ఈ మిడిల్లో ఉంటుంది తినలేదు. అసలు ఎక్కడ కంపేర్ చేయి, అంటే రేపు సినిమా చూసిన తర్వాత అర్థమైపోద్ది ఇది అల్లరల్లుడు లాంటి సినిమా కాదు అని. ఎందుకనంటే అసలు ఇది నేను బిగినింగ్ నుంచి అదే చెప్తున్నా, టైటిల్ అలా పెట్టి మేము ఒక రకంగా అంటే మాకు టైటిల్ త్వరగా వెళ్ళిపోవడం అనేది ప్లస్, కానీ ఆ టైటిల్ వల్ల వేరే రకమైన ఎక్స్పెక్టేషన్ రావడం అనేది మైనస్ దీనికి. అందుకని ఏంటంటే నాకు ఆ టైటిల్ని మీరు అలా చూడొద్దు అని కోరుకుంటున్నాను నేను. అత్తఅల్లుళ్ళ మధ్యన సినిమాని మాత్రం ఫిక్స్ అవ్వద్దు, ఎందుకనంటే ఒక నార్మల్ వ్యక్తి ఫైనల్గా అల్లుడు ఎలా అయ్యాడు అనేది ఈ కథ. నాగార్జున గారు అంటే రష్ చేసేటప్పుడు అక్కడక్కడ చూశారు మొత్తం. నేను మొన్న ఆడియో మొన్న ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు సార్ రెడీ అయిపోయింది మీరు చూడండి అని అంటే లేదు లేదు నేను అంతా కలిసి ఒకేసారి చూస్తాను అని అన్నారు. ఆయన కూడా హ్యాపీగా ఉన్నారు, అంటే ఆయనకి ఏంటంటే నా మీద నమ్మకంతో కొంచెం ఎక్కువ ఇది అవ్వలేదు అది. అదే నేను చెప్పేది, అసలు అత్త అని మనోడు అనుకుంటున్నాను, అంటే ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటే అత్త అవుతుంది, కానీ ఆ అత్తని గయ్యాళ్ళలాగా చూపించడం అని కదా. అత్తకిను కూతురికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లో ఇతను వాళ్ళ కాన్ఫ్లిక్ట్ సెట్ చేసి ఫైనల్గా అల్లుడు ఎలా అయ్యాడు అనేదే కదా, అంతేగాని గయ్యాళ్ళలాగా పొగరులాగా ఆ కైండ్ ఆఫ్ ఇది కాదు మామూలుగా. అది ఒక కంప్లీట్ జోనర్ వేరు, ఇది వేరు యాక్చువల్గా. అందుకనే వాళ్ళు కూడా ఒకే ఫ్యామిలీలోంచి సినిమాలు రెండు సినిమాలు వస్తున్నా సరే వాళ్ళు కూడా అంటే దాని ఆడియన్స్ వేరుంటారు దీని ఆడియన్స్ వేరుంటారు అనేది వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. అందుకని వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండానే రిలీజ్ చేస్తున్నారు సినిమాని. అంటే ఎప్పుడైనా మనకి రెండు కామెడీ అనుకోండి, రెండు ఇవి అనుకోండి, రెండు కమర్షియల్ సినిమాలు అయితే ఇబ్బంది. ఇది యాక్చువల్గా పక్క ప్రిడిక్టబుల్ స్టోరీ, ఈ స్టోరీ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ జరగదు. ఇది హ్యాపీగా మీరు కూర్చున్నప్పుడు వీడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు అనేది తెలుస్తుంది, బట్ వే ఆఫ్ నారేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఎంగేజింగ్గా కూర్చుంటారు. అదైతే నేను ప్రామిస్ చేయగలుగుతా. 2 hours 23 minutes ఫస్ట్ హాఫ్ 108 ఉంటుంది, సెకండ్ హాఫ్ 113 114. అది లక్కీగా మాకేంటంటే 31st వద్దాం అనుకున్నాం, అప్పుడు మాకు కేరళ ఫ్లడ్స్, దానివల్ల నెక్స్ట్ ఒక మంచి సినిమా కూడా గీత గోవిందం కూడా ఆడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో అది బ్రేక్ చేయకూడదు. అంటే ఒక మంచి హ్యాపీనింగ్ హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు అది కూడా మనకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్కి ఆకలికున్నప్పుడు చూడాలనుకున్నప్పుడు పెడితేనే కరెక్ట్ అని అనిపించింది. అంటే ఎలాగో ఈ నెక్స్ట్ కమింగ్ మూవీస్ కూడా దరిదాపుల్లో లేవని చెప్పి మేము 2 weeks 2 weeks ఇట్లా జరుపుకుని మేము కూడా నీట్గా ప్రాపర్గా చేసుకుందాం, కంగారుగా చేసుకోవడం నాకు ఇష్టం లేక 2 weeks పోస్ట్పోన్ చేసుకుని పక్కాగా రెడీ చేసుకుని వస్తాం. వినాయకుడిని నమ్మలేదని అంటే ఆయన ఇస్తాడు ఇప్పుడు నాకు. మనం ఇప్పుడు ఎవరినో మన ఫ్రెండ్ని నమ్మాము, ఆడి నమ్మలేదు ఈడు నమ్మలేదు అన్నట్టు వినాయకుడిని నమ్మలేదని చెప్పలేము. వినాయకుడితోనూ అంటే నాకు దేవుడి మీద ఫస్ట్, దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. అంటే పొద్దున్నే లేచి పూజలే చేసుకుంటూ ఉంటాను, బట్ దేవుడిది బ్లెస్సింగ్స్తో ఈ టైంకి రావాలని రాసి పెట్టి ఉంది బట్టే నిజంగా పండగ రోజు రిలీజ్ అవుతుంది. మెయిన్ ఒకటే పండగ రోజు ఆడియన్ ఇంట్లో అందరూ పూజలు చేసుకుని సరదాగా థియేటర్కి వచ్చిన
వాళ్ళకి పండగ ఎక్స్టెన్షన్ ఉంటుంది తప్పితే వాళ్ళని ఒక బాధకు గురి చేయదు. ఆ ఇన్సూరెన్స్ అయితే ఇస్తాను, అంటే వాళ్ళ వాళ్ళ మూడ్ని కంటిన్యూ చేస్తుంది. హ్యాపీగా బాగానే ఉందరా సినిమా, హ్యాపీగా చూసుకున్నాం అనేది ఇది ఉంటుంది, అదైతే చెప్పగలను. తైలజ రెడ్డి అల్లుడు September 13th రిలీజ్ అవుతుంది, అండ్ ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ విత్ అ గుడ్ మెసేజ్ ఇస్ హౌ ఐ వుడ్ డిస్క్రైబ్ దిస్. అండ్ పండగ టైంలో ఇది పర్ఫెక్ట్ సినిమా చూడడానికి, అండ్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్, అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డు నాట్ సపోర్ట్ పైరసీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫ్లూయెంట్ కాదు కానీ నాకు అర్థమవుతుంది, ఫ్లోగా చెప్పాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు వరకు మీరు ప్రీవియస్ చేసిన సినిమాల్లో Yeah, this is a complete different type of film than what I've done before. I'll be there throughout the whole film. In my other films, I play a very sober girl. This one is chala angry, kopam, attitude. So it's very different from my other previous films. ముందు కొంచెం భయంగా ఉంది, బట్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ, అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. షీస్ బిన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ టు లర్న్ ఫ్రమ్ హర్. అర్థమైంది. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఈజ్ అన్ ఎగ్జాజరేటెడ్ వర్జన్ ఆఫ్ మీ, సో కొన్ని షేడ్స్ ఈ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ నాలాగా ఉన్నాయి. సో కానీ అంత ఈగో నాకు లేదు, బట్ ఐ బిలీవ్ దట్ అందరికీ ఈగో ఉంది, అండ్ ఈగో ఈజ్ హెల్తీ. Kani, it is important who you show it to and how much you show. Very comfortable. He's a very comfortable co-star and attitude em ledu. Chala easy ga, no nonsense hero. Same avve cheppe malli. No nonsense co-star, co-director. Set lo ilage unnaru kada. In the set it's exactly like this. He's so funny, very easy to work with, and he knows how to bring the best performance out of each artist. So now but the plus are the. Lot of expectations, I don't want to say that, because all of my movies I expect so much, but this movie is very different from the other ones, and this film is releasing in the right time also, I feel, and everything is there in this movie. There's emotions, comedy, manchi message, anni unnaru. So I think expectations are a little bit high, kani I don't want to say that. నేను క్రిస్టియన్ అండి, సో ఐఎమ్ రిలీజియస్. ప్రే చేస్తావు కదా గాడ్, పూజ చెప్పారు పూజ, యు బిలీవ్ గాడ్ కదా అంటున్నా. డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ గాడ్. యా, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ విత్ దమ్. సో ఫస్ట్ మూవీ ఐ డిడ్ అజ్ఞాతవాసి, హారిక హాసిని బ్యానర్. సో దే వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. Vamsi garu, Chinna Babu garu, they come to set all the time and they make sure that everyone is comfortable on set. Mana oka village lo unde oka chinna ante ekkadanna aada vallaki anyayam jarigithe akkada vaalla tarapuna fight chese character, but avadito paatu entante main ee cinema lo conflict vachi tarli kootullu chinna ego hurt avatam valla కొన్నేళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారనమాట మెయిన్.
ఆ మాట్లాడుకోకపోవటం వల్ల వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటనలు కానీ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే పెయిన్ కానీ ఇవన్నీ సెకండ్ హాఫ్లో చాలా బాగా రిజిస్టర్ అయినాయి. అందులో రమ్య మ్యామ్ గురించి చెప్పక్కర్లేదు. మనం రీసెంట్ టైమ్స్లో ఆవిడని ఏంటంటే సీరియస్ రోల్స్లోనే ఎక్కువ చూసున్నాం. ఈ సినిమాలో ఏంటంటే రమ్య మ్యామ్తో కొంచెం అంటే నవ్వుతారు, అంటే ఎమోషన్స్ అన్ని ఎమోషన్స్ చూపించడానికి స్కోప్ ఉంది. ఒక చిన్న డ్యాన్సు అంటే ఇవన్నీ అన్నీ చూసి చాలా రోజులైంది. అవన్నీ స్క్రీన్ మీద లేడీస్కి చాలా బాగా పట్టుకుంటేనే నా ఫీలింగ్. అంటే ఈవిడ నదియా గారు లాంటి అత్త క్యారెక్టర్ కాదు కాబట్టి చూస్ చేసుకున్నా. మెయిన్ ఇక్కడ మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. రమ్య గారిలో అత్త కంటే కూడా అమ్మ క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్గా ఈవిడైతే బెటర్ అని. మీరు నిజంగా నదియా గారిని పెడితే ఇంకా అత్తాళ్ళు సినిమానే ఫిక్స్ అయిపోతారు. అది కాదు అసలు ఇది, అందుకని. నాకు కానీ కథ అన్నీ సెట్ అయితే చాలా హ్యాపీగా చేయొచ్చు. బట్ నాకు కూడా ఏంటంటే ఈ రాన్ డే బై డే మారిపోతూ ఉంటాయి ఐడియాస్. నా ప్రీవియస్ ఐడియాసే నాకు బోర్ కొడుతూ ఉంటాయి. మళ్ళీ ఇవాళ దీనికి ఏదో చేయాలని ఉంటుంది. బట్ ప్రతిసారి ఏంటంటే నేను కథ అనేసుకున్న తర్వాత హీరోని అప్రోచ్ అవ్వటం జరిగేది. రీసెంట్ టైమ్స్లో ఏంటంటే హీరోని చూసిన తర్వాత కథ అనుకోవటం జరుగుతుంది. అందుకని ఈసారి అలా కాకుండా నేను ఏ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యి అప్పుడు హీరోని కలుద్దామని కొంచెం ఫిక్స్ అయ్యాను, కొంచెం టైం తీసుకుని. మూడు డిఫరెంట్ ఫిలిమ్స్. ఇప్పుడు డిజార్డర్ మీద సినిమా చేయడం అనేది నాకు చాలా అంటే ఫాస్ట్గా అయిపోద్ది. అంటే నాకు దీని మీద నెక్స్ట్ ఇంకొక సినిమా తీస్తే ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఇంకొంచెం బెటర్మెంట్ తీస్తా, ఇంకోటి తీస్తే ఇంకొంచెం బెటర్మెంట్ తీస్తా. అంటే ఒక జానర్ ఎంచుకుంటే దాంట్లో మనకు తెలియకుండా బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. అట్లాగా ఇది ఒక డిఫరెంట్ జానర్ నేను ట్రై చేశాను అనేది చెప్పగలను. అలా ఉంది. బట్ నేను ఇంకా కథ మీద వర్క్ చేసుకుంటున్నా. అసలు ఏ హీరో ఎవరు ఏంటనేది ఇంకేం లేదు. పాపం తన్ను కూడా అసలు కలవలేదు కూడా. నేను మామూలుగా మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం అంతే. ఈ సినిమాను చూడాలనుకుంటారో ఆరెంజ్లోనే ఉంటుంది. డిసప్పాయింట్ చేయదని నా ఫీలింగ్. అంటే థియేటర్కి వచ్చిన వాళ్ళు ఓకే మారుతి సినిమా అలా నడిపేస్తాడు, ముందు 2 hours, 2.5 hours ఎంగేజ్ చేస్తాడు అనేది బిలీవ్ చేసేస్తే చాలు. దీని నుంచి ఓ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. అదైతే నేను చెప్తాను. అవును, ఈ సినిమాకి ఏంటంటే రమ్యకృష్ణ గారిని పెట్టుకుని నేను ఎక్కువ కామెడీ చేసినా సరే అది పద్ధతిగా ఉండదు. అంటే మనం ఇప్పుడు కొన్ని మనం చేసిన ఏంటంటే అంతకుముందు అంత యూత్ఫుల్ సినిమాలు చేస్తూ ఈ హీరో పక్కన ఎవరు వెయిట్ లేని క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు. హీరోనే కొంచెం వెయిట్ ఉండేది. అందువల్ల ఏంటంటే మనకి హీరో కామెడీ చేస్తున్నా మనకి చుట్టుపక్కలంతా మనకి నవ్వుతాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు రమ్యకృష్ణ గారు లాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకుని మనం కింద ఓవర్ కామెడీ చేస్తున్నా సరే అది రీచ్ అవ్వదు. అంటే రమ్యకృష్ణ గారిని చూడాలనుకునేవాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్, లేడీసు ఎక్కువ మంది ఉంటారు. ఆవిడని ఎక్కువ టైం స్క్రీన్ మీద ఒక సీరియస్గాను ఇంకొక రకమైన ఎమోషన్ గాను ఇంకో రకంగానూ చూడాలనుకుంటారు. నా కైండ్ ఆఫ్ ఫన్ కంటే కూడా ఆవిడని మెయిన్ ఎక్కువ టైం మంచి చాలా ఇదిగా చూడాలనుకుంటారు. అందుకని దాని పరిధి దాటకుండా చేశానన్నమాట. అంటే నా కైండ్ ఆఫ్ కామెడీ నేను పెట్టుకున్నా, బట్ మెయిన్ కథకి ఆవిడ క్యారెక్టర్కి కొంచెం వాల్యూ ఉంటూ అట్లా వెళ్తుంది అన్నమాట. సబ్స్క్రైబ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.